ఇవాల్ నిన్ను తిట్టాడని బాధపడుతున్నావా? రేప మా సాంబశివరావు మావయ్యని సాలే అంటాడు, ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవాని కూడా అంటాడు. వాడికి గడుచున్నాయి. ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తాంటే బజ్జిలో నువ్వు మమ్మల్ని తిడతావేంటి? పెదబాబు ఒకటే ఏడిస్తే బాగోదని అయినా కలిసి ఏడిస్తే కలదు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు. వాడు ఇన్ని చేస్తున్నా తమ్ముడు ఏమి అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పాపం వీళ్ళంతా ఆఫీసులో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు. అంతరాయానికి క్షమించాలి. ఏమిటి ఇలా వచ్చావు? అయ్య గారికి తలనొప్పిగా ఉందంట. కాదు, చిన్నయ్య గారికి. చిన్నయ్య గారా? అదేనండి ఆనంద్ గారికి. వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట? వెళ్ళి అమృతాంజలి మర్దనా చేయాలా? కరెక్ట్ గా చెప్పారు సార్. ఏయ్, ఆడికి మేము అమృతాంజలి రాయాలా? మీరందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురంలో 10 తలకాయలు లేవండి. ఉన్నొక్క తలకాయకి తమిళ గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా. ఏ నీ కొళ్ళు బలిసిందా? పెళ్ళిగాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజలి జెండు బంబలో రాయదు. ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది. ఇంకేం చేస్తాడో చేసుకోమన్నా.